చూస్తున్నారా సార్? చూస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు బాగుంది, ఎందుకంటే కొత్తగా 8 మంది యాడ్ అయ్యారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా, ముక్కు అవినాష్ వీళ్ళంతా. సో బాగుంది. ఎట్లా అనిపిస్తుంది నబిల్ గేమ్? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు కదా 8 మంది, వీళ్ళు వచ్చినాక పాత వాళ్ళు ఎవరు కనిపించడం నాకు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది కూడా అన్యాయమేనండి, ఎందుకంటే వాళ్ళు 35 డేస్ గా ఆడుతున్నారు గేమ్స్ అన్ని. ఇప్పుడు వీళ్ళని సడన్ గా వాళ్ళలో కలిపేసి మీరు మీరు ఒకటే లేవు అనడం చాలా అన్యాయం. నాగమనికంటే సెల్ఫ్ ఎలిమినేషన్ కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? చాలా మంది ఆయన ఎవిక్టెడ్ అంటున్నాడు. హీఈస్ నాట్ ఎవిక్టెడ్, హీ వాక్డ్ అవుట్ ఆన్ హిస్ ఓన్. ఆయన హెల్త్ బాగాలేదు, ప్రాపర్ గా ఫుడ్ తీసుకోలేదు, పైగా వాళ్ళ వైఫ్ కూడా అమెరికా నుండి ఇండియా వచ్చిందని ఆయన బయటకు వచ్చింది. గతంలో కూడా చాలా మంది అట్లా వెళ్ళిపోయారు కదా బిగ్ బాస్ వన్ లోపల ఆడలేక వచ్చేసిందని అంటున్నారు. తప్పే ముందు ఇంతకుముందు అట్లానే వచ్చేసారు కదా బిగ్ బాస్ వన్, మీరు చూసారా? అందులో హీరో సంపూర్ణేష్ బాబు, నేను ఇంక జైల్లో ఉండలేనని బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత మా వైజాగ్ అబ్బాయి ఎవరు నూతన్ నాయుడు కామన్ మ్యాన్ వెళ్ళాడు, ఆయన కూడా బయటకు వచ్చేసాడు. గంగావు కూడా నా హెల్త్ బాగాలేదని కుర్చీలు ఎరగొట్టేసి నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఆమె కూడా వచ్చేసింది. మనకంటూ కూడా సేమ్ వే వీళ్ళందరూ ఏంటంటే బయటకు వచ్చేసారు ఇష్టం లేక. ఇప్పుడు గంగావ లాస్ట్ వరకు ఉంటది అంట. ఎవరు గంగావ? గంగా ఉండదు. ఇప్పుడు నేను విష్ణుప్రియను, హరితేజ, రోహిణి వీళ్ళ ముగ్గురు ఉండాలని కోరుకోవాలి. బానే ఉంది, కాకపోతే 8 మంది వచ్చినాక 8 మంది డామినేషన్ చేస్తున్నారు పాత వాళ్ళని. పృథ్వీ బూతులు పెడుతున్నాడు కదా, దాని గురించి వాళ్ళకి అట్లా స్క్రిప్ట్ రాసి ఇచ్చారేమో. స్క్రిప్ట్ రాశారు కాబట్టి అది టెలికాస్ట్ చేస్తున్నారు. ఒకటి స్క్రిప్ట్ రాయిపోతే బూతులను వాళ్ళు కట్ చేస్తారు కదా. అంటే అవినాష్ వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు కదా, దాని గురించి అదంతా స్క్రిప్ట్ ఏనండి. బయటకు వచ్చినాక అందరూ ఫ్రెండ్స్ వైరల్ అవ్వడానికి, రేటింగ్ పెరగడానికి అనేసి వాళ్ళు అట్లా చేస్తుంటారు. ఎస్మి గేమ్ ఎట్లా బానే ఉంది? అందరూ బానే ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకో? టాప్ 5 లో అయితే మాత్రం విష్ణుప్రియ, హరితేజ, రోహిణి, ఇక్కో అవినాష్, గంగావ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటారు? తెలియదు నాకు. ఎలిమినేషన్ ఎవరైనా అవ్వాలని కూడా నేను కోరుకోను, ఎందుకంటే బాధపడతారు కదా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యాన్స్. నైని పవన్ గేమ్ ఎట్లా ఉంది? నైని పవన్ బాగానే ఆడు. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ బెస్ట్. థ్యాంక్ యూ.